హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజున ఆర్థికేతర అంశాలు తెలుసుకుందాం ఆర్థికేతర అంశాలను మనం తెలుసుకుందాం ఆర్థిక అభివృద్ధిలో ఆర్థిక అంశాలు తెలుసుకున్నాము ఆర్థికేతర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాము అందులో భాగంగా ఆర్థికేతర అంశాల్లోని భా భాగంలో మానవ వనరులు సామాజిక కారకాలు రాజకీయ కారకాలు మరొకసారి ఆర్థికేతర అంశాల్లోని మానవ వనరులు సామాజిక కారకాలు రాజకీయ కారకాలు ముందుగా మనం మానవ వనరుల గురించి తెలుసుకున్నాం ఉన్న మానవ వనరులు సద్వినియోగం పరుచుకోవడం అనగా విజ్ఞానం నైపుణ్యం కలిగి ఉన్న మానవ వనరులనే మానవ మూలధనంగా పేర్కొన్నారు అట్టి మానవ వనరులపైన ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడును అందుచేత అమెరికా దేశం సహితం మానవ వనరుల లభ్యత తక్కువగా ఉండడం చేత భారతదేశంపై ఆధారపడుతున్నది నక్స్ ప్రకారం ఆర్థిక అభివృద్ధి మానవ వనరులతో పాటు సామాజిక కారకులు రాజకీయ కారకాలు చారిత్రక సంఘటనల చేత ప్రభావితం అవుతుంది అందులో సామాజిక కారకాలు సామాజిక కారకాలు తీసుకున్నట్లయితే సోషల్ ఫ్యా ఫ్యాక్టరీస్ సామాజిక కారకాలు అనగా సంస్థలు దృక్కల్పతాలు దృక్కల్పతాలు సంప్రదాయాలు సామాజిక విలువలు ఎన్ని దృక్కల్పతాలు సాంప్రదాయాలు సంప్రదాయాలు సామాజిక విలువలు మొదలైనవి ఇవి మారి నూతన ఆవిష్కరణలు నూతన విద్యా విధానము నూతన విద్యా విధానము అదే నూతన ఆవిష్కరణలు జరిగి నవకల్పనలు జరిగినట్లయితే ఆర్థిక స్వేచ్ఛ మత స్వేచ్ఛ మరుగు ఏర్పడి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది అదేవిధంగా మొట్టమొదటిసారిగా ప్రజల దృకల్పత దృకల్పతంతో మార్పులు రావాలని ఇది మంచి విద్యా విధానం ద్వారా సాధ్యమగును ఎందుకంటే విద్య ద్వారా లోచనలు ఏతుబద్ధత పెరుగు ఏతుబద్ధత అనేది పెరగడం జరుగుతుంది అదేవిధంగా ఈ మార్పు ఒక్కసారి రాకుండా క్రమక్రమంగా రావాలని యుఎన్ రిపోర్టు తెలుపుతుంది ఒక్కసారి రాకుండా క్రమక్రమంగా రావాలని యుఎన్ రిపోర్టు తెలపడం జరుగుతుంది ఒక దేశ ఆర్థిక అభివృద్ధి వేగం అనున్నది అభివృద్ధిని కోరుకునే ప్రజల దృఢ నిశ్చయనము దృఢ నిశ్చయము పట్టుదల వారి ఆలోచన శరీలిలో వచ్చిన మార్పులపైన ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ రాజకీయ కారకాలు అవినీతి లేకుండా రాజకీయ స్థిరత్వం పొలిటికల్ స్టేటబిలిటీ ఉంటే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది ఉదా జపాన్ ఫ్రాన్స్ దేశాలు యుఎస్ అవినీతికి లేకుండా అవినీతి లేకుండా రాజకీయ స్థిరత్వం ఉంటే అభివృద్ధికి సాధ్యమగను ఉదాహరణకు జపాన్ ఫ్రాన్స్ దేశాలు యుఎన్ అదేవిధంగా ఎందుకనంగా రాజకీయ స్థిరత్వం ఉంటే ద్రవ్య కోశ విధానాలు సరిగా అమలు పరచడమే కాకుండా శాంతి రక్షణ అనునది స్థిరత్వాన్ని ప్రోత్సహించును కావున ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతున్నది అదేవిధంగా అల్ప అభివృద్ధి చెందిన దేశాలలో రాజకీయ స్థిరత్వము పరమైనప్పుడు వ్యవస్థ పటిష్టంగా ఉండ ఉండకపోవడం వాళ్ళ అవినీతి పాలన ఉండడం చేత ఆర్థిక అభివృద్ధిని సాధించలేకపోతున్నాము ఉదాహరణ ఆఫ్రికా దేశాలలో ఒకటైన సోమాలియా మన దేశం బ్రిటన్ పరిపాలన నుండి స్వతంత్రం రాజకీయ స్వేచ్ఛను పొంది సపరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నది లెనిన్ ప్రకారం ఆర్థిక కార్యకలాపాలు ప్రోత్సహించడము నిరుత్సాహపరచడము మొదలగు అన్నింటిలో ప్రభుత్వం పాత్ర కీలకమైనదిగా పేర్కొనడం జరిగింది మిర్ధాలు నూతనంగా ఆవిష్కరించిన రాజకీయ పరిరక్షణకి ప్రణాళను ప్రణాళికలను రూపొందించుకొని సమర్థవంతంగా అమలు చేయడానికి జాతీయ సమీకరణ ఆవిష్కరణ వివరించడం జరిగింది మరొకసారి ఇందు ఇందులో వచ్చేసి ఆర్థిక అంశాలు మానవ వనరులు సామాజిక కారకాలు రాజకీయ కారకాలు